అందరు బాగున్నారా? క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుచు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన నేను. ఇది మనకు ఈరోజు కంఠత వాక్యము. ఇంగ్లీష్ బైబిల్లో ఒకసారి చదువుకుందాము, తర్వాత తెలుగు బైబిల్లోని మరి ఆ యొక్క సారాన్ని మనము ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాము. ది బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10 వర్సెస్ 45. ఫాలో మై ఎగ్జాంపుల్, ఈవెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ did not come for people to serve him. He came to serve others and to give his life to save many people. ఇక్కడ తెలుగు బైబిల్లో మనకసారి మనం చదువుకున్నట్లయితే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనముగా పెట్టుటకును వచ్చెను. ఇక్కడ మనము 2 పార్ట్లు మనం చూసుకోవాలి. ఒకటి, పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచారము చేయడానికి వచ్చాను అని అన్నాడు. రెండవది, ఇదిగో నేను ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను, ఎందుకు ఆ ప్రాణం పెడుతున్నాను అని అంటే అది అనేక మంది ప్రాణాలను కాపాడుతుంది అని. ప్రపంచంలో ఏ పుస్తకము కూడా, ఏ విశ్వాసము కూడా, ఏ ఫిలాసఫీ కూడా, ఆర్ ఎనీ ఇంటెలిజెంట్ కూడా ఈ భూమి తర్వాత, ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితము ఉందని, ఆ జీవితాన్ని నిన్ను నీవే మరి ఒక క్రమశిక్షమైనటువంటి జీవితాన్ని ఇక్కడ గడుచుకుంటావో గడుపుతావో దానికి అనుగుణంగా తద్వారానే నీకు ఒక ఆ రాబోయే జీవితం ఎలా ఉండబోతుందో నిర్ధారిస్తుంది అని చెప్పడం అనేది ఏ ఒక్కరు కూడా మనకు లేరు. ఎంతసేపు కేవలము ఈ లోక సంబంధంగా ఈ శరీరానికి అనుకూలంగా ఈ భూలకు సంబంధంలో ఈ భూలోకంగా మనం బ్రతకడానికి కావలసినటువంటి సంగతులు మాత్రమే రాస్తారు చెబుతారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఇంత పరిపూర్ణంగా మనకెవరూ చెప్పలేరు. యేసుక్రీస్తు ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాలి? ఆయన ఇక్కడ మనకు ప్రయోజనకరంగా ఉండాలని ప్రాణం పెట్టాడా? ఇక్కడ మనకేదో లాభం వస్తుందని ప్రాణం పెట్టాడా? లేదా ఇక్కడేదో మనకు గొప్పగా ఏదన్నా అద్భుతాలు జరగబోతాయి, గొప్పగా మనం ఐశ్వర్యం పొందుకుంటాము, గొప్పగా స్థితిలో మనం ఉంటాము అని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడా? లేదు. ఆయన రాబోయే జీవితంలో నీ ప్రాణము కాపాడడానికి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఈ జీవితంలో నీవు నేను చేసినటువంటి తప్పులను ఆయన క్షమించి రాబోయే జీవితంలో మరి మనకు మంచి ఆనందము, సుఖము, సంతోషము కలగాలి అనంటే, అదిగో అక్కడ మనకు న్యాయం జరగాలి అనంటే ఆయన ఇక్కడ ప్రాణం పెట్టాలి. ఎందుకయ్యా ఆయన ప్రాణం పెట్టాలి? ఎందుకు ఆయన ప్రాణం అవసరము అనంటే, ఈరోజు నువ్వెందుకు నీ కోడిని, నీ కోడెను, నీ మేకను బలిస్తున్నావు చెప్పాలి మరి నాకు. నీవు చేసుకున్నటువంటి పాపము, నువ్వు చేసుకున్నటువంటి చెడ్డ పనులు, నీవు చేసినటువంటి అక్రమమైనటువంటి సంబంధములు మరియు అక్రమ పనులు అవి మాఫీ అవ్వాలంటే నీవు నీ కోడెను, నీ కోడిని బలిగా ఇస్తున్నావు, మొక్కుబడులు చెల్లిస్తున్నావు కాదా? అయితే నీవు పాపము చేసిన ప్రతిసారి మొక్కుబడులు బలులు అర్పణములు పాప పరిహారార్థ బలిగా ప్రతి బలి అర్పణ చేస్తూ నీ జీవితము పాపములనే ఉండిపోతుంది తప్ప పర్మనెంట్గా నీకు ఒక సొల్యూషన్ అనేది రాలేకపోతుంది.
కాబట్టి అదే ఒక పవిత్రమైనటువంటి దేవుని యొక్క రక్తము గనక నీ కొరకు బలిగా అర్పింపబడితే నీ పాపములు ప్రతి పాపము కూడా క్షమింపబడుతుంది అని నీ పాపాన్ని క్షమించడానికి పవిత్రమైన రక్తాన్ని ఆయన శిలువలో కార్చి నీ కొరకు మరణించి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టి ఇదిగో నిన్ను కొన్నవాడు ఆయన నీకు పరలోకంలో అడుగు పెట్టడానికి అర్హత సంపాదించి ఇచ్చినవాడు ఆ పరిశుద్ధుడు ఇది నీ కొరకు నా కొరకు ప్రతి ఒక్కరి కొరకు మహాత్మా గాంధీ నా కొరకు చచ్చిపోయాడా అని నేను అడిగితే నా కూతురు కొరకు చచ్చిపోయాడా అంటే నా కూతురు మొన్నే పుట్టింది తన కొరకు చచ్చిపోయాడా మహాత్మా గాంధీ నో ఈ డైడ్ ఫర్ నేషన్ వీఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద నేషన్ వీఆర్ పార్ట్ ఆఫ్ నేషన్ అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా నీ కొరకు నా కొరకు ప్రతి వారి కొరకు మరణించాడు పాస్ట్ టెన్స్ ఫర్ ద ఫ్యూచర్ టెన్స్ ఫర్ ద ప్రజెంట్ టెన్స్ కూడా అప్లికబుల్గా ఆయన మరణించాడు దేవాది దేవుడు పరలోకమును విడిచి మానవ రూపంగా ఇక్కడికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన మరణించి మనకు మన ప్రాణాలను కాపాడడానికి అనగా ఆత్మను రక్షించడానికి ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడు తిరిగి లేస్తూ ఏమి చూపించాడో తెలుసా నీకు నువ్వు కూడా మరణిస్తావు నీ శరీరాన్ని కూడా వదిలేస్తావు నీ ఆత్మ మళ్ళీ పరలోక రాజ్యానికి పోవాలి కాబట్టి నీ కొరకు నేను మరణించాను కాబట్టి ఇక్కడి నుంచి అయినా జాగ్రత్త పడు జాగ్రత్తగా బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతకాలి పాపం లేకుండా బ్రతకాలి అని ఆజ్ఞనిచ్చాడు దేవుడు ఇది ఒక పార్ట్ అయితే ఇంకొక పార్టు నేను పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చానన్నాడు దేవుడు అందుకే ఆయన ఉన్నన్ని రోజులు కూడా అందరికీ పరిచారం చేశాడు ప్రతి పల్లెకు ప్రతి బీదవాడికి ప్రతి పట్టణానికి ప్రతి ఊరికి ప్రతి మార్గానికి వెళ్ళి ఆయన పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తూ మారు మనసు పొందుడని హెచ్చరిస్తూ ఖండిస్తూ బోధించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అంతేకాకుండా శిష్యుల కొరకు మరి అనేకమైనటువంటి అద్భుత కార్యములను మనందరి కొరకు అనేకమైనటువంటి మహత్కార్యములు చేసి శిష్యుల పాదాలు సైతం కడిగిన మహామూర్తి ఆ క్రీస్తు యేసు ప్రభువు ఇదిగో నా శరీరము ఇదిగో నా యొక్క రక్తము అని వారికిచ్చి వారికి సర్వింగ్ చేశాడు ఆయన పరిచర్య చేశాడు వారి పాదములు కడిగి తన్ను తాను తగ్గించుకున్నాడు నేను మీతో సేవ చేయించుకోవడానికి రాలేదు మీ చేత కాళ్ళు ఒత్తించుకోవడానికి చేతులు ఒత్తించుకోవడానికి తల మసాజ్ చేయించుకోవడానికి నేను రాలేదు మీ ప్రాణములు రక్షించడానికి మీకు గొప్ప పరిచర్యను పరిచయం చేయడానికి ఎవరైనా సరే విశ్వాస ఒక స్థితిలో నుంచి విశ్వాసి ఉన్నటువంటి స్థితిలో నుంచి గొప్ప సేవకుడి స్థితిలో ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరూ ఒకరినొకరు తగ్గించుకుంటూ ఒకరినొకరు ఒకరికొకరు పరిచర్య చేసుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలని ఆయన ఒక మంచి మార్గదర్శకత్వాన్ని చూపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కంటే గొప్పవాడివా నువ్వేమన్నా నేనేమన్నా ఈరోజు సంఘంలో పరిచర్య చేయడానికి సంఘంలో మాట్లాడడానికి సంఘంలో ప్రేమను పంచడానికి సంఘంలో ఒక విశ్వాసిని హత్తుకోవడానికి సంఘంలో ఒక విశ్వాసితో మాట్లాడడానికి సమయం లేకుండా ఉన్నావేమో నీవు లేదు లేదు నేను పడిపోయిన చిన్న కాగితాన్ని తీస్తే నా ప్రెస్టేజ్ ఎక్కడ పోతుందో నేను కింద కూర్చుంటే నా ప్రెస్టేజ్ ఎక్కడ పోతుందో నేను బైక్లో వస్తే నా ప్రెస్టేజ్ ఎక్కడ పోతుందో లేకపోతే నేను బస్సులో వస్తే నా ప్రెస్టేజ్ ఎక్కడ పోతుందో అని ఎప్పుడు చూసినా ప్రెస్టేజ్ కొరకు చూస్తున్నావా లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి విశ్వాసుల ద్వారా నీ ఇంట్లో పనులు నీ వంటి పనులు నీ సొంత పనులు చేయించుకోవడానికి పరిచర్య కావాలి నాకు పరిచర్య చేయాలి అని వారిని వాడుకుంటున్నావా నా జీవితంలో నేను ఒక సంఘటన చూశానండి ఈరోజు కూడా నేను చర్చిలో ఏ చిన్న పని చేయడానికి కూడా నేను అస్సలు మొహమాట పడను చర్చిలో బాత్రూమ్స్ సహితం కడగడానికి సిద్ధపడే కడిగాను కూడా నేను చాలాసార్లు బాత్రూమ్ కాదు ఫ్లోర్ కూడా తుడిచాను తుడుస్తాను ఇప్పటికి కూడా నా సహోదరులు ఎవరైనా పనిచేస్తున్నారు చర్చిలో సంఘంలో అంటే వారితో పనిచేస్తాను చీరలు ఎత్తుతాను వారు చర్చి సంబంధంగా గొప్ప పనులు చేసినా చిన్న పనులు చేసినా
తక్కువ పనులు చేసినా ఎక్కువ పనులు చేసినా నేను అందరితో సమానుడిగా ఉంటాను, చేస్తాను. ఇది గర్వంగా ధైర్యంగా చెప్పుకోగలను. ఎస్ ఐ డూ. ఒకసారి నేను చదువుకునే టైంలో నేను అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాను. మా చీఫ్ డైరెక్టర్ వచ్చాడనమాట. చీఫ్ డైరెక్టర్ అని అంటే ఆయన టోటల్ సౌత్ ఇండియాకి డైరెక్టర్. మేము కొద్ది రోజులు ట్రైనింగ్ నిమిత్తం బెంగళూరులో మొట్టమొదటిగా అడుగుపెట్టినప్పుడు అక్కడ ఆ చీఫ్ డైరెక్టరు, యూజువల్గా మీకు తెలుసు కదండి, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, హాస్టల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా, చర్చిలో కావచ్చు, గొప్ప వ్యక్తులు ఎవరైనా కూడా మీ కళ్ళ ముందు ఏదైనా కాగితం పడితే తీసి దాన్ని డస్ట్బిన్లో వేస్తారో చెప్పండి? ఎవరు వేరు. స్కూల్లో అయితే పిల్లలు పిలిపించి తీపిస్తారు. అదే ఎమ్మెల్యే ఎంపీలు అయితే వాళ్ళకున్న పిఎల్ కావచ్చు, వాళ్ళకున్నటువంటి సర్కిల్ కానిస్టేబుల్ ఎవరైనా పిలిచి తీపిస్తారు. అదే చర్చిలో అయితే విశ్వాసాన్ని పిలిపించి తీపిస్తారు, క్లీన్ చేయమంటారు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఆ పరిధిలో, ఆ యొక్క ఆవరణంలో ఉన్నటువంటి 2-3 కాగితాలు ఆయన ముందు పడి ఉన్నది చూసి వాటిని తీసి డస్ట్బిన్లో వేశాడండి. నేను అస్సలే మర్చిపోలేను అలాంటి సంఘటన. నేను ఊహించలేదు కూడా, అరే ఒక డైరెక్టర్ అయి ఉండి ఆయన అనుకుంటే, అక్కడే ఎంతోమంది ఉన్నారు ఆ యొక్క సిసిసి వైసీ ఆర్గనైజేషన్ అనమాట, అది బెంగళూరులో మల్య హాస్పిటల్ పక్కన ఉంటుంది. అది అక్కడ దాదాపుగా ఒక 4-5 బిల్డింగ్లు ఉంటే అందులో పనిచేయడానికి 10 పైన ఉంటారనమాట. జస్ట్ పనిచేయడానికి, కేవలం ఊడ్చి తూడ్చడానికే 10 పైన ఉంటారు. ఒక్క మాట ఇస్తే చాలు, ఒక చిటికేస్తే చాలు, వాళ్ళందరూ వచ్చి తీసిపోతారు, క్లీన్ చేస్తారు, మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఊడుస్తారు. అలాంటిది ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ డైరెక్టర్ అవి తీయడం ద్వారా వెంటనే నాకేమనిపించింది తెలుసా? నా కళ్ళ ముందు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా కనబడితే తీయాలి, నేను కూడా అలాంటి అలవాటును నేను మరి నా జీవితంలో యాడ్ చేసుకోవాలనుకున్నాను. అప్పటి నుంచి నా కళ్ళ ముందు ఏదైనా పడితే నేను నాకు తెలియకుండానే తీసేస్తాను అనమాట, సాధ్యమైనంత వరకు. ఎందుకు ఆ యొక్క అవసరం ఆయనకు వచ్చిందని అంటే, ఆయన జీవితంలో ఒక డిసిప్లిన్ అది ఉంది. ఆయన ఇతరులకు, నన్ను ఇప్పుడు అక్కడ ఉన్నవారు ఎవరికైనా సరే చూసినప్పుడు ఏమనుకుంటారు, అదే మనం కూడా అలా ఎప్పుడైనా పడితే ఎవరో వస్తారులే ఓడుస్తారులే అని అనుకోకుండా వాళ్ళ కళ్ళ ముందున్న దాన్ని తీసి డస్ట్బిన్లో పడేయడంలో ఎంత గొప్ప ఒక నీట్నెస్ ఉంది చూడండి. అది అందరికీ పరిచయం చేస్తున్నాడు ఆయన. అలాగే మనం కూడా ఇతరులకు మాదిరిగా ఉండాలి. అలాగే ఒక సేవకుడు కూడా చర్చిలో అలా మాదిరిగా ఉండాలి, ప్రతి విషయంలో మాదిరిగా ఉండాలి. ప్రతి విషయంలో నేను కూడా మీలో ఒకడిని అని చూపించాలి. ఎప్పుడు పై స్టేటస్లోనే ఉంటే అది పరిచర్య చేయించుకోవడానికే తప్ప పరిచర్య చేయడానికి అన్నట్టుగా ఉండదు. ఇంట్లో కూడా అంతే, మనం అన్ని పనులు చేసుకోవాలి, చర్చిలో సంఘంలో అన్ని పనులు చేసుకోవాలి. కాబట్టి ఇది మనము క్రీస్తు ద్వారా దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయము. మనము కూడా పరిచర్య చేయాలి, పెద్దలకు పరిచర్య చేయాలి, సహోదరులకు పరిచర్య చేయాలి, సంఘస్థులకు పరిచర్య చేయాలి, ప్రాముఖ్యంగా దేవుడికి పరిచర్య చేయాలి. మనం ఎంత అండి, మన జీవితం ఎంత చెప్పండి. కాబట్టి అది మనసులో పెట్టుకొని ఇతరులకు మనం ఎప్పుడు కూడా మార్గదర్శక మంచిలో మార్గదర్శకత చూపించాలి, చెడ్డ పనుల్లో కాదు. మంచిలో, మానవత్వంలో, పరిశుద్ధతలో, యథార్థతలో, నీట్నెస్లో, డిసిప్లిన్లో మంచి మార్గదర్శకత్వం కలిగి ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు మార్కు సువార్త 10:45 వచనంలో మాట్లాడుచున్నట్టుగా మనం కూడా పరిచారము చేయడానికి సిద్ధపడాలి. ఇతరుల కొరకు ప్రాణం పెట్ట బద్దలమై ఉన్నామని కూడా గమనించుకోవాలి. ఈరోజు ప్రాణం పెట్టమంటే ఎవరు పెట్టరులేండి, అది వేరే విషయం. అవసరం వస్తేనే కానీ, ఆ స్థితి వస్తేనే కానీ తెలియదు, కానీ కనీసము ఆ సహోదరులకు మనము ఆత్మీయంగా నిలబడడానికైనా కూడా మనం సహాయం చేయాలి. కానీ ఆత్మీయంగా క్షీణించిపోవడానికి, ఆత్మీయంగా బలహీనపడిపోవడానికి మాత్రం
ఎట్టి పరిస్థితులలో కూడా మనము మాదిరికత్వము చూపించకూడదు. దయచేసి ఇది గమనించాలి. కాబట్టి మనము యేసుక్రీస్తుల వారి నుండి ఎన్నో విషయాలు తెలుసుకున్న వారమై ఉన్నాము. కాబట్టి దీన్ని గమనించాలి. మనము ఖచ్చితంగా ఇదిగో మనము ఇటువంటి విషయాల్లో మనము శ్రద్ధ కలిగి భక్తి కలిగి ఉండాలని, అవన్నీ మనము చేపట్టాలని మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.